ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన సాయి కన్హయ్య, సాయి కన్హయ్య. ఈ భజనలో మన సాయినాథుణ్ణి కృష్ణునిగా కీర్తిస్తున్నాం. తల్లి, తండ్రి, అన్న, అన్నీ నీవే అంటూ హృదయ మందిరంలో ఉన్న స్వామిని ప్రార్థిస్తున్నాం. ముందుగా ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. సాయి కన్హయ్య, సాయి కన్హయ్య, పార్ కరో మేరీ జీవన నయ్యా. తుమ హో మేరే మా బాప్ భయ్యా, హృదయ నివాసి కృష్ణ కన్హయ్య, హృదయ నివాసి సాయి కన్హయ్య, పార్ కరో మేరీ జీవన నయ్యా. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది హిందుస్థానీ సంగీతంలోని దేశ్ రాగంలో ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రోతలందరూ శ్రద్ధగా మొదటి గాయకుడు పాడినప్పుడు విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే ఈ భజనను చక్కగా నేర్చుకోవచ్చు. సాయి కన్హయ్యా, 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 సాయి కన్హయ్యా. పార్ కరో మేరీ జీవన నయ్యా, పార్ కరో మేరీ జీవన నయ్యా, పార్ కరో మేరీ జీవన నయ్యా, పార్ కరో మేరీ జీవన నయ్యా. తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా. హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ సాయి కన్హయ్యా, హృదయ నివాసీ సాయి కన్హయ్యా, హృదయ నివాసీ సాయి కన్హయ్యా, హృదయ నివాసీ సాయి కన్హయ్యా. పార్ కరో మేరీ జీవన నయ్యా, పార్ కరో మేరీ జీవన నయ్యా, పార్ కరో మేరీ జీవన నయ్యా.
मैया पार करो मेरी जीवन नैया साई कन्हैया साई कन्हैया। శ్రోతలారా, చక్కగా అనుసరించారు కదా. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. సాయి కన్హయ్యా సాయి కన్హయ్యా. సాయి అనే పదానికి ఎన్నో అర్థాలు మనం గడిచిన కార్యక్రమాలలో తెలుసుకున్నాం. సా ప్లస్ ఐ, సాయి అనగా దివ్యమైన అమ్మ లేదా జగన్మాత అని అర్థం. సాయి అనేది మనకు సాక్షాత్కారాన్ని సూచిస్తుందని, సాయి నామము మనల్నందరినీ ఆధ్యాత్మిక బాటలో నడిపించి జన్మరాహిత్యానికి తోడ్పడుతుందని స్వామి అన్నారు. సాయి కేవలం జగన్మాత మాత్రమే కాక ఈ విశ్వానికి అధిపతి. 1968 May 17 ఇచ్చిన ఉపన్యాసంలో స్వామివారు, మీరు అనేక నామాలతో భగవంతుడిని పూజించవచ్చు, అవన్నీ కూడా నాకే చెందుతాయి. రాముడన్నా, కృష్ణుడన్నా, ఈశ్వరుడన్నా, సాయి అన్నా అంతా ఒక్కడే, అవన్నీ నా పేర్లే. సాయికి ఇతర నామాలకు ఎలాంటి భేదాలు లేవు, అన్ని పేర్లు సాయియే అని అన్నారు. అంటే స్వామి తాము ఎవరన్న విషయం లోకానికి తెలియజేశారు. త్రేతాయుగముననున్న శ్రీరాముడే, ద్వాపరయుగమందున్న శ్రీకృష్ణుడే, ఈనాటి సాయిరాముడు సాయికృష్ణుడని మనకు స్పష్టమవుతుంది. ఇక 2వ పదం కన్హయ్యా. ఇది కృష్ణుడికి ఉన్న మరో పేరు. కాబట్టి ఈ పంక్తిలో ఆ కృష్ణుడే ఈ సాయికృష్ణుడిగా అవతరించినారని, మనల్ని ఈ పాప పంకిలము నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాము. पार करो मेरी जीवन नैया। पार करो अंटे दाटिंचु अने अर्थम. मेरे अंटे ना योक्का, जीवन अंटे ई जीवितमु, नैया अनगा नावा लेदा पड़वा अने अर्थम. పారు కరో మేరే జీవన నయ్యా అంటే, ఓ భగవంతుడా, ఈ ప్రపంచములోని కోరికలు, కష్టాలు, బాధలతో నిండిన ఈ సంసారమనే సముద్రములో నా జీవన నౌకను సులభంగా దాటేందుకు నాకు సహాయము చెయ్యి అని ప్రార్థిస్తున్నాం. జీవితమంటే కేవలం పువ్వులతో పేర్చిన దారి కాదు. స్వామి ఎప్పుడూ చెప్పినట్లు, సంతోషమనేది రెండు కష్టముల మధ్య వచ్చేది. మనము నిజమైన శాశ్వతమైన ఆనందము అనుభవించాలంటే అది కేవలం భగవంతుని పరిపూర్ణ అనుగ్రహము వలన సాధ్యమవుతుంది. అలాంటి ఆనందమును మనకు ఇవ్వమని, దాని ద్వారా దుర్భరమైన భవసాగరాన్ని ఈ జీవిత నౌక సహాయంతో సులభంగా దాటి అవతలగట్టుకు చేరగలమని ఈ పంక్తిలో స్వామిని ప్రార్థిస్తున్నాం. తుమ్ హో మేరే మా బాప్ భయ్యా. తుమ్ హో అంటే నీవు, మేరే అనగా నా యొక్క, మా బాప్ భయ్యా అంటే తల్లి, తండ్రి, అన్న అని అర్థం. ఇక్కడ తుమ్ హో మేరే
మా బాప్ భయ్యా అంటే, ఓ భగవంతుడా, నీవే నాకు తల్లివి, తండ్రివి, అన్నవి, నాకు అండగా ఉంటూ నన్ను కాపాడు అని ప్రార్థిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, తల్లి తండ్రి మనకు ఈ శరీరాన్ని ఇచ్చినా కూడా భగవంతుడే మనకు నిజమైన బంధువు. ఎందుకంటే మన తల్లిదండ్రుల ద్వారా పొందింది కేవలం శారీరక బంధము, కానీ మనం భగవంతుడి ద్వారా పొందిన బంధము ఆత్మ పరమాత్మల సంబంధము. ఇదే నిజమైన అనుబంధము. కాబట్టి సాయిని మనం పూర్తి శరణాగతిని వేడుతూ, నీవే మాకు సర్వము, మమ్మల్ని కాపాడమని ఈ పంక్తిలో మనం ప్రార్థిస్తున్నాం. హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా. హృదయము అంటే సాధారణ భాషలో గుండె అని చెప్పవచ్చు. స్వామి మనకొకసారి హృదయమనేది రెండు పదాల చేరిక వల్ల ఏర్పడుతుందని అన్నారు. అందులో హృత్ మొదటిది, ఇక రెండవది దయ. దయ అంటే కరుణ, జాలి అని చెప్పవచ్చు. కాబట్టి మన హృదయం జాలి, కరుణలతో నిండి ఉండాలని అన్నారు. ఎప్పుడైతే ప్రేమ, దయ, జాలి ఉంటాయో అప్పుడు మన హృదయం శుద్ధమైన హృదయంగా చెప్పవచ్చునని స్వామి అన్నారు. తరువాత నివాసి అంటే ఉండేవాడు లేదా నివసించేవాడని అర్థం. ఇక ఈ పంక్తిలో మూడవ పదం కృష్ణ. కృష్ణ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. స్వామివారు ఒక సందర్భంలో కృష్ణ అనగా కర్షతే ఇతి కృష్ణః అన్నారు. కృషి చేసేవాడే కృష్ణుడు. కృషి అంటే వ్యవసాయమని అర్థం. రైతు భూమిని దున్నుతాడు, మొక్కని నాటుతాడు, నీరు పెడతాడు, కలుపును తీస్తాడు, పంటను పొందుతాడు. వ్యవసాయంలో ఇన్ని ప్రక్రియలు ఉంటాయి. అదేవిధంగా కృష్ణుడు మన హృదయ భూమిని దున్నుతాడు. తన వేణునాదము, నాట్యము, సంభాషణల ద్వారా మన హృదయాలలో ప్రేమ అనే మొక్కను నాటుతాడు. మనలోని బాధలు, కష్టాలు, అపవిత్రతలు అనే కలుపు మొక్కల్ని తీసివేస్తాడు. మనకు మోక్షమనే ఫలాన్ని ఇస్తాడు అని స్వామివారు అన్నారు. భగవద్గీతలోని ప్రతి లీల కృష్ణుని ప్రేమతత్వాన్ని తెలియజేస్తుంది. ఈ అవతారంలో సాయికృష్ణుడు చేసినది ఇదే పని. సత్యధర్మ శాంతి ప్రేమల ద్వారా మన జీవితాలను ఉన్నత స్థితికి చేర్చటానికి పూనుకున్నారు. తమ ఉపన్యాసాలతో, పాటలతో, పద్యాలతో జీవిత సత్యాలను తెలిపి మనందరినీ ఆధ్యాత్మిక మార్గము వైపుకు తీసుకెళ్తున్నారు. అందులోని మాధుర్యాన్ని విశదపరిచి మనల్ని మోక్ష మార్గము వైపుకు నడిపిస్తున్నారు. చివరి పదం కన్హయ్య అంటే ఇదివరకు చెప్పుకున్నట్లు కృష్ణుడని భావం. ఈ పంక్తికి మా హృదయాలలో నివసించే ఓ కృష్ణ, మాలోని చెడ్డ గుణాలు, చెడ్డ తలంపులని తీసివేసి మమ్మల్ని పవిత్రులుగా చేస్తున్న నీకు మా ప్రార్థనలు అని భావం. హృదయ నివాసి సాయి కన్హయ్యా. మనం పై పంక్తిలో హృదయ నివాసి కన్హయ్యలకు అర్థాలు తెలుసుకున్నాం. ఇక మిగిలిన పదం సాయి. స్వామివారు సాయి పదానికి అంతరార్థం చెప్పారు. ఇంగ్లీష్లో SAI అనే అక్షరాలతో సాయి ఏర్పడుతుంది. ఎస్ అంటే సి అంటే చూడు అని అర్థం. ఏ అనగా ఆల్వేస్ అంటే ఎప్పుడు లేదా అన్ని కాలాలలో అనవచ్చు. ఐ అంటే ఇన్సైడ్ అనగా లోనికి అని అర్థం.
కాబట్టి సాయితత్వము మన లోపలికి మనం చూసుకున్నప్పుడే అర్థమవుతుంది. అంటే మనలో ఆత్మస్వరూపుడై ఉన్న సాయిని తెలుసుకున్నప్పుడే మనం నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. స్వామి మరొక సందర్భంలో, భగవంతుడు ఎక్కడా బయట లేడు, నీలోనే ఉన్నాడు అని అన్నారు. మనందరం కూడా స్వామి చెప్పినట్లు విని, స్వామివారు చెయ్యమన్నట్లుగా నిస్వార్థ సేవలు చేసిన రోజు తప్పకుండా నిజంగా స్వామిని మనలోనే చూసుకొని ఆనందించగలుగుతాం. కాబట్టి మా హృదయాలలో నివసిస్తున్న ఓ సాయికృష్ణ, మమ్మల్ని అనుగ్రహించమని మనం ఈ పంక్తిలో ప్రార్థిస్తున్నాం. పార కరో మేరీ జీవన నయ్యా. ఈ పంక్తి మనం ముందు విన్న రెండవ పంక్తి ఒక్కటే. అంటే మా ఈ జీవిత నౌకను కష్టాలు, అసంతృప్తులు, బాధలు అనే సముద్రం నుండి దాటించమని స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం. శ్రోతలారా, మనం స్వామిని దర్శన స్పర్శన సంభాషణల ద్వారా పొందటం మన పూర్వజన్మ సుకృతం. స్వామి ఒకసారి భగవంతుడు అవతారం దాల్చి మానవుల మధ్య ఉండటం మీ అదృష్టము. వారు వేసే ప్రతి అడుగును గమనించండి, ప్రతి పనిని చూచి నేర్చుకోండి. మీ జీవితంలో వాటిని ఆచరించినట్లయితే తప్పక గొప్ప సంతృప్తిని పొందగలుగుతారు. స్వామి ప్రేమ, దయ, కరుణ కూడా మీ జీవితంలో భాగమైనప్పుడు మీ బాధలను చాలా తక్కువగా అనుభవించి గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు. ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిపెట్టగలుగుతారు. ప్రతి వ్యక్తిలోనూ భగవదంశ ఉన్నదని గ్రహించిన నాడు ఇతరులతో ప్రేమగా ఉండటమే కాక అందరికీ మీరు ఉపయోగపడతారు అని అన్నారు. శ్రోతలారా, మనందరం స్వామి మనకిచ్చిన సందేశాన్ని ఆచరణలో పెడదాం. వారి దివ్య ప్రేమకు పాత్రులమవుదాం. ప్రతి పదము పాడేటప్పుడు స్వామి ప్రేమను అనుభవిస్తూ ధన్యులమవుదాం. ఇంత చక్కని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. సాయి కన్హయ్యా, 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 సాయి కన్హయ్యా. పార కరో మేరీ జీవన నయ్యా, పార కరో మేరీ జీవన నయ్యా, పార కరో మేరీ జీవన నయ్యా, పార కరో మేరీ జీవన నయ్యా. తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా. హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసీ
కృష్ణ కనయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, పార కరో మేరీ జీవన నైయా, 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 సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా. ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ ఆనందిద్దాం. సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా, పార కరో మేరే జీవన నైయా, పార కరో మేరే జీవన నైయా, తుమ హో మేరే మా బాప భయ్యా, తుమ హో మేరే మా బాప భయ్యా, హృదయ నివాసి కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, పార కరో మేరే జీవన నైయా, పార కరో మేరే జీవన నైయా, సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా, పార కరో మేరే జీవన నైయా, తుమ హో మేరే మా బాప భయ్యా, హృదయ నివాసి కృష్ణ కన్హయ్యా, హృదయ నివాసి సాయి కన్హయ్యా, పార కరో మేరే జీవన నైయా, పార కరో మేరే జీవన నైయా, సాయి కన్హయ్యా, సాయి కన్హయ్యా.